రెండు మూడు క్వశ్చన్ నేను ఈరోజు కూడా ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను చెప్తాను. నేను స్వచ్ఛందంగా పనిచేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఒక ఎన్నికల హామీలో ప్రతి వాళ్ళకు ఉద్యోగం ఇస్తున్నాడు ఇంటింటికి. దాంట్లో 10,000 రూపాయలు సంపాదించుకోవడానికి మైన్స్ను కూడా ఇస్తున్నాడు అనంతపురం జిల్లాలో. అక్కడి నుంచి వస్తున్నాను అంటే ఆయన అభివృద్ధి రాయలసీమలో ఎక్కువగా కర్నూలు చేస్తున్నారు. తర్వాత అనంతపురంలో చాలా ఏరియాలలో మనకు డెవలప్మెంట్ లేదన్న దాని మీద ఏమన్నా మీరు బాబు గారికి కానీ ఒక నిమిషం. ఇప్పుడు ఏదైతే విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మొత్తానికి 13 జిల్లాలకి ఇబ్బందులు ఉన్నమాట. వాస్తవం రాయలసీమకి విభజన జరిగే సమయానికి ఉన్నటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఇబ్బందులు, కరువు, నీరు ఎక్కువగా లేకపోవటం, అలాగే వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉంటాం. ఎప్పుడైతే ఇక్కడ ఆదాయ మార్గాలు పెంచాలంటే ప్రజలకి వ్యవసాయ జీవనాధారం కాబట్టి ముందు ఇక్కడ నీరు ఇవ్వాలి. నీరు ఇవ్వాలంటే నేరుగా ఇక్కడ నుంచి నీరు ఇవ్వాలంటే వచ్చేటటువంటి ప్రతిబంధకాలు ఏంటి అని చూసినప్పుడు శ్రీశైలంలో నీరు తగినంతగా ఉండడం లేదు. ముందు దిగువ ప్రాంతమైన కృష్ణా డెల్టాకి ఇచ్చిన తర్వాతే రాయలసీమకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. కేవలం మిగులు జలాల్లో నుంచి పంచుకునేటువంటి పరిస్థితి ఉన్నాయి. నికర జలాలు సరిగా లేవు, లేనటువంటి పరిస్థితి రాయలసీమకి. ఈ పరిస్థితుల్లో పట్టిసీమను తీసుకోవడం జరిగింది. పట్టిసీమ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏమైందంటే కృష్ణా డెల్టాకి నీరు ఇవ్వటం వల్ల గోదావరి నుంచి కృష్ణా కలిపిన తర్వాత శ్రీశైలంలో నీరు కృష్ణా డెల్టాకి తరలించే బదులు ఆ నీరుని రాయలసీమకి తరలించే అవకాశం రావటం వల్ల ఇవాళ హార్టికల్చర్, ఎప్పుడైతే సాధారణ వ్యవసాయం కన్నా హార్టికల్చర్ ఎక్కువగా వచ్చినప్పుడు దానివల్ల ఎక్కువగా కూడా రైతులకి లాభం ఉంటుంది. రాయలసీమ ప్రాంతంలో హార్టికల్చర్ బాగా మెరుగుపడటం వల్ల ఆదాయ వనరులు పెంచేటటువంటి అవకాశం కలిగింది. గత 7 సంవత్సరాల్లో ఎప్పుడు ఇవ్వనంత నీరుని ఇవాళ మనం శ్రీశైలం నుంచి త్రూ పోతిరెడ్డి పాడిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ ద్వారా పంపించాము, మచ్చుమరిని పూర్తి చేశాము, మచ్చుబడి పూర్తి చేశాము, గండికోట పూర్తి చేశాము, పెడిపాలెం పూర్తి చేశాము. ఇవాళ పులివెందులకు కూడా, కడప జిల్లా పులివెందులకు కూడా తాగునీరు సగనీరు ఇచ్చాం కాబట్టి ఆదాయ వనరులు గతంలో కూడా మెరుగుపరిచేటటువంటి ప్రయత్నం చేయగలిగాము. దీంతోపాటు పరిశ్రమల ఏర్పాటుకు కూడా ప్రముఖమైన పీట రాయలసీమకి ఇవ్వడం జరిగింది. కియా పరిశ్రమను అనంతపూర్లో తీసుకోవటం కానీ, 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ కర్నూలులో తీసుకోవటం కానీ, చిత్తూరు జిల్లా ఫాక్స్కాన్, ఇసూజి లాంటి సంస్థలు ఏర్పాటు చేయటం కానీ, జియో సంస్థ కూడా ఇక్కడ పెడతాము అన్నప్పుడు చిత్తూరుకే చెప్పడం, అంటే రాయలసీమని పారిశ్రామికంగా ఒక హబ్గా తయారు చేయటము, అలాగే వ్యవసాయ పరంగా హార్టికల్చర్లో అత్యున్నత స్థానానికి తీసుకెళ్ళటం, ఏదైతే తాగు సాగునీరుకి ఇబ్బంది పడుతున్నారో దాని నుంచి పారద్రోలి గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా భూగర్భ జలాన్ని పెంచేటటువంటి దానికి కూడా దానికి పెంచే కార్యక్రమంగా ఇవాళ ఫామ్ పాండ్స్ తీసుకున్నాం మనం, జలసిరి కార్యక్రమం తీసుకున్నాం. ఇవాళ దేశంలోనే కేంద్ర ప్రభుత్వం మనతో మిత్రపక్షంగా లేనప్పటికీ కూడా ర్యాంకింగ్లో ఈ వాటర్కి సంబంధించినటువంటి దానిలో భూగర్భ జలాలు పెంచిన దానిలో 3వ స్థానం ఇచ్చారు అని అంటే ఇక్కడ ఉండేటువంటి ఫలితాలు అనేవి స్పష్టంగా కంటికి కనబడతాయి. దాన్ని ఇక్కడ ఉండేటువంటి బీజేపీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ విమర్శలు ఎన్ని చేసినా కూడా వాస్తవాలు అనేవి కంటి ముందు కనబడతాయి. ప్రజలు ఏదైతే ఆస్వాదిస్తున్నారో ఆ ఫలాలు ఆ ఫలితాలు వాళ్ళకి తెలుస్తుంది. రాజకీయ విమర్శలు చేసేవాళ్ళు చేస్తుంటారు, వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇవాళ మొదటి దశ పూర్తి చేసుకుంటున్నాం. 2014 నుంచి 2019 నాటికి వాటర్కి సంబంధించి ఒక క్లారిటీ తెచ్చాం. పరిశ్రమలకు సంబంధించి అడుగులు వేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఏదైతే ఈ అడుగు వేగంగా వేసి 2019 నుంచి 2024 ఇంకా కూడా గరిష్టంగా కూడా దేశంలో కూడా తలసరి ఆదాయంలో తలమానికంగా రాయలసీమ ఉండేటటువంటిగా తీసుకునే కార్యాచరణ చంద్రబాబు నాయుడు గారు తీసుకుని ముందుకు వెళ్తా ఉన్నారు. ఎగ్జాక్ట్ రైట్ అన్న. అయితే ఒక చిన్న కర్నూలులో మనకు రామ్కో సిమెంట్ అనేది ఇటీవలనే ఇనాగ్రేషన్ చేసి పబ్లిక్ మీటింగ్ జరిగింది. అందులో నేను మాట్లాడడం జరిగింది. వాటర్ అలొకేషన్ లేదన్న అక్కడ. వాళ్ళు ఏదో ఒక ప్రాజెక్ట్ని తీసుకుంటూ ఉన్నారు. వాటర్ లేక తర్వాత అల్ట్రాటెక్ అని కూడా పక్కకే ఉంటుంది, వాళ్ళ దగ్గర కూడా అలొకేషన్ లేదు. భూగర్భ జలాన్ని తీసుకోవడం వల్ల రైతులకు ఇబ్బంది అవుతుంది. దాని మీద కొంచెం మీరు ఇక్కడ 2 రకాల అంశాలు. ఒకటి పరిశ్రమలకు ఇవ్వాల్సినటువంటి వనరులు వసతులు ఇవ్వాలి, రైతాంగాన్ని కాపాడుకోవాలి, సాగునీరుని కాపాడుకోవాలి. అంటే త్రిముఖ వ్యూహం ఇక్కడ. నీరుని ఎప్పుడైతే మనం భూగర్భ జలాలు పెంచుకుంటున్నామో అదేవిధంగా ఇట్లా పట్టిసీమలాగా ఇంటర్ రివర్ లింకేజ్, ఇప్పుడు గోదావరి కృష్ణాని అనుసంధానం చేసాం, నెక్స్ట్ ఫేజ్ పెన్నా అంటున్నాము, ఎప్పుడైతే అన్నామో సమృద్ధిగా అందరికీ నీరు ఇచ్చేటటువంటి దిశగా ముందుకెళ్తున్నాం. అని మొత్తం కూడా పెన్నాకి ఏర్పడి చేస్తాం. ఆటోమేటిక్గా ప్రతి వాటర్ సోర్స్ తోటి ఒక రివర్కి ఇంకో రివర్కి లింక్ ఇచ్చి రాబోయే 5 సంవత్సరాల్లో 13 జిల్లాలని కూడా ఆంధ్రప్రదేశ్ అంటే నిజమైన అన్నపూర్ణ గతంలో ఏదైతే పేరుందో 13 జిల్లాలలో కూడా
సాగు త్రాగునీరు అలాగే పారిశ్రామిక అవసరాలకు అవసరమైనటువంటి నీరుని ఇచ్చేటటువంటి క్రమంగానే ముందుకెళ్తాం. ఓకే అన్న, ఇప్పుడు ఇటీవలనే ఎయిర్పోర్ట్ వచ్చింది మనకు కర్నూలులో, తర్వాత జైరా స్టీల్ అని వచ్చింది, ఇటీవల ఈ ఒక 2-3 సంవత్సరాల్లో ఉత్తమ్ గ్రనైజ్ అని చెప్పి బళ్ళార్లో ఒక స్టీల్ ప్లాంట్ వచ్చింది. మరి మనకు ఈ ఏదైతే బ్రాహ్మణి స్టీల్ ఉందో ఇది ఫీజిబిలిటీ అని ఎందుకు చెప్తుంది సెంట్రల్ గవర్నమెంట్? అసలు బ్రాహ్మణి స్టీల్ అనేది అయిపోయిన కథ, దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఓకే, ఆయనకి ప్రభుత్వం భూములు ఇస్తే దాన్ని తాకట్టు పెట్టుకుని సొంత అవసరాలకు నిధులు వాడుకున్నాడు, దానికి సంబంధించి ఏదో సిబిఐ కేసులు ఉన్నాయి. ఇవాళ కడప ఉక్కు ఫ్యాక్టరీ అనేది ఆంధ్రప్రదేశ్ హక్కు విభజన చట్టం ద్వారా సెక్షన్ 93(13) ప్రకారం వచ్చినటువంటి హక్కు. ఈ హక్కును ప్రైవేటు సంస్థలకి దారాదత్తం ఎట్లా చేస్తారు? సెయిల్ ద్వారా, సెయిల్ అంటే సీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ ద్వారా ఏర్పాటు చేయాలని ఉంది. వాళ్ళు ఏర్పాటు చేయాలి, మళ్ళీ బ్రహ్మిణి స్టీషన్ తీసుకురావటం, ఇది కేవలం బీజేపీ వైఎస్ఆర్సీపీ కలిసి ఆడుతున్నటువంటి కుట్ర రాజకీయంలో భాగము. అంటే కడప స్టీల్ ఫ్యాక్టరీ రాకూడదు, గతంలో బ్రహ్మిణి స్టీల్ చేసినటువంటి మోసం ఏదైతే ఉందో అదే విధమైన మోసపూరితమైనటువంటి విధానంతో కాలం గడుపుకొని పబ్బం గడుపుకోవాలనేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఇది ఏదైతే ఉందో విభజన చట్టంలో హక్కుగా వచ్చింది, ఇది ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి తప్పనిసరిగా. ఇది విభజన ఆంధ్రప్రదేశ్ హక్కు, ఒక కడపే కాదు రాయలసీమ, ఇది 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షగా మారింది వాళ్ళ కడప ఉక్కు ఫ్యాక్టరీ అనేది. ఇక్కడ ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి కూడా దానికి సంబంధించి నిలదీయాల్సిన అటువంటి మోడీ దగ్గర పాదాక్రాంతుడయ్యి ఆయన ఇవాళ ఏమీ మాట్లాడకుండా దీనికి సంబంధించిన విషయంలో మళ్ళీ ఇవాళ గాలి జనార్దన్ రెడ్డిని తీసుకొచ్చి కొత్త నాటకాలకి తెరలేపుతూ ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ నాటకాలు కూడా ప్రజలు గమనిస్తున్నారు, ఎటువంటి పరిస్థితుల్లో ఈ నాటకాలకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ముందుకు పోవు కాలం చెల్లిన నాటకాలకి చూసి ప్రజలు ఎవరు కూడా దానివైపు ఆకర్షితులయ్యే అవకాశం లేదు. జస్ట్ అదా ఒకటి, మనకు ఇప్పుడు ఎయిర్పోర్టు కర్నూలులో పెట్టేటప్పుడు ఎయిర్పోర్ట్ పీపీ సిస్టమ్ అని పెట్టారు, పబ్లిక్ అండ్ ప్రైవేట్. నేనేమంటున్నా అంటే, నేనేమంటున్నా సామాజిక కార్యకర్తగా నా పేరు వేయించండి కదా, నేను అడిగింది ఏంటంటే ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగాలు ఏమని చెప్పి అడిగాను. అయితే పాసిబుల్ కాదు అని అంటున్నాడు ఆయన, ఊరు మధుసూదన్ రావు అని ఒక డైరెక్టర్. అంటే మన ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోవద్దాం? ఇది ఫస్ట్ విమానయ శాఖ వచ్చేటప్పటికీ కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటుంది. మొన్నటి వరకు అశోక్ గజపతి రాజు గారు ఉన్నప్పుడు కొంతవరకు మనకి అవకాశం ఉండేది, మనం మాట్లాడే అవకాశం. ఇవాళ కేంద్రంలో ఉండే పరిస్థితి ఎట్లా ఉంది, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏ అంశాన్ని కూడా ముందుకు తీసుకెళ్లేటటువంటి విధంగా వాళ్ళు వ్యవహరించట్లేదు, ఇబ్బందులు పెడుతున్నారు. తప్పనిసరిగా వాళ్ళకి నేరుగా ఇప్పుడు విమానాశ్రయంలోనే ఉద్యోగం చేసే అవకాశం లేకపోయినా ఇంకో రకమైన పరిశ్రమలు, యాన్సిలరీ పరిశ్రమలు చుట్టూ ఉండే దగ్గర వాటి దగ్గరనే వాళ్ళకి అవకాశం కల్పించాలి. అక్కడ ఉండేటువంటి ప్రజలకి స్థానికమైనటువంటి వాళ్ళకి ఏ సంస్థ ఉంది, దాదాపు 50% పరిశ్రమల్లో ఉండేటటువంటి ఉద్యోగాలు అనంతపూర్ జిల్లాకి, అందులో మహిళలకి ఇచ్చేటటువంటి విధంగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని వెళ్తున్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా పరిశ్రమలు పెట్టేటటువంటి వాళ్ళు కానీ ఆ విధంగానే ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అది ఇవన్నీ స్ఫూర్తిగా తీసుకోవాలి వీళ్ళందరూ కూడా. ఓకే ఓకే, మేము ఆ మీటింగ్లో ఇక్కడ మాకు మంగంపేటలో ఏ ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని వెంకయ్య చౌదరి గారు ఉంటారు చైర్మన్గా, ఆయన కూడా మేము అడిగింది ఏంటంటే సమాజంలో భూములు ఇచ్చిన వాళ్ళకు పర్మనెంట్ ఉద్యోగం అంటే ఆయన ఏమంటాడు అంటే, ఒకటే మాట, ఇట్లే మీటింగ్ జరుగుతాడు, మేము జీతాలు ఇస్తున్నాం కదా పర్మనెంట్ ఎందుకు మీకు అంటారు, అంటే నేను సామాజిక బాధ్యత అండి అనేది అనుకుంటా. మీరు ఏమైనా కొంచెం మన గవర్నమెంట్లో ఏంటంటే మేము రిక్వెస్ట్ అంతే. ఫస్ట్ ఆయన ఎట్లా మాట్లాడాడో మాకు తెలియదు, నేను చూడలేదు, నేను వినలేదు. నంబర్ 1, ఎవరు పరిశ్రమలు ఏర్పడినా కియాని స్ఫూర్తిగా తీసుకోమని చెప్పాము, ఆ విధంగానే వెళ్ళాలి ఎవరైనా. రైట్. ఇక్కడ ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ వచ్చింది కడపలో, ఇంకా ఏం స్టార్ట్ కాలేదు, దాని మీద ఏమన్నా తొందరగా త్వరగా అన్నీ ఒకటి అవుతాయి. ముందు కడప స్టీల్ ఫ్యాక్టరీ అనేది ఇప్పుడు ప్రైమరీ, దాన్ని సెకండ్, తర్వాత మిగతా అన్ని కూడా ఇప్పుడు అన్ని పనులు ఒకే రోజు కూడా చేయలేము సమగ్రం. ఇవాళ స్టెప్ బై స్టెప్, ఇవాళ ముందు నీరు అనుకున్నాము అయిపోయింది, దానికి సంబంధించి ఒక కొలికి తీసుకొచ్చే ఇది ఉన్నాము. గాలేరు నగరీ హంద్రీ కూడా చివరి దశలో ఉంది, దాన్ని కూడా పూర్తి చేసుకున్నాక మిగతా అంశాలన్నీ కూడా చెప్పాం కదా. ఇప్పుడు వ్యవస్థ